ఇందాక దాకా నన్ను అంటుకుని నాతో ఉన్న ఈ బట్టలు నువ్వు కనిపించగానే నన్ను మోసం చేసి నీతో వచ్చేసాయి కదా. నీకు ఎంతో దగ్గరగా ఉన్నావి, ఎంతో అదృష్టం చేసుకున్నాయి. ఆ అదృష్టం నాకెప్పుడు కలిగిస్తావు? ఎక్కడికి? పెద్ద బుజ్జి పెద్ద బుజ్జి కలియలేరా? నా బంగాళదుంపలు బాగా పిచ్చి చేస్తావు. కూర్చో కూర్చో. ఏం కూకోవటంలే బావా, బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ మగదిక్కు లేకుండా ఎంత కాలం బతకటం? సమయనే నన్ను చేసుకోవచ్చుగా, నీ బోండాల వ్యాపారం చూసి పెడతా. మన ఇద్దరం కలవాలంటే ముందు మన వ్యాపారాలు కూడా కలవాలి, అప్పుడు రాజు రాణిలా జోరుగా బతకచ్చు. కలిపేద్దాం. కానీ ఆ సారా వ్యాపారం నాది కదే, అశుభి గారిది. అందుకే కాదనుకు బావా, పాలు నీళ్ళలా బజ్జీ సారాయి కలిసిందనుకో, నాకు మగ దిక్కు దొరుకుద్ది, నీకు ఆడ దిక్కు దొరుకుద్ది. ఎలా కాదంటానే ఇప్పుడే ముందు అది అయితే ఇప్పుడే లైన్ వేసేస్తాను. జై నా చిన్న బుజ్జి. బొబ్బా చెట్టు మొత్తం బోడి. అయ్యా శంభు శంకర, నిన్నే నాయన, కొంచెం కాపాడు తండ్రి. ఒళ్ళు తెలియక తొందరపడి వయసు వచ్చిన పిల్లని చెంపతెప్ప కొట్టాను. కలిసి వచ్చి మనసిచ్చే సమయంలోనే పొరపాటు చేశాను. ఇప్పుడు ఆ పిల్లకి నా మీద పేకల దాకా కోపం ఉంది. నువ్వే ఎలాగైనా సరే ఆ పిల్లకి నచ్చ చెప్పాలి. ఓసే అమ్మాయి, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని నువ్వే ఎలాగైనా సరే నచ్చ చెప్పాలి. కుండీలో డబ్బులే లేదని ఏమనుకోవద్దు. నా పర్సు ఆ పిల్ల దగ్గర ఉండిపోయింది స్వామి. నా పద్దులో రాసుకో, పర్సు రాగానే చెల్లించేసుకుంటాను, వస్తాను. ఆ స్వామి చెప్పి పంపాడా? ఏమని? అదే, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని, కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని. ఏం చెప్పలేదు ఆయన. ముక్కు మీద కోపం ఉన్న మొండాడికి బట్టలు తిరిగిచ్చేసి రమ్మని చెప్పాడు, అందుకే తెచ్చేసాను. నేను ఒకటి చెప్తే తను ఒకటి చెప్తాడా? ఆయన పద్ధతి ఏం బాగాలేదు. బహుశా హుండీలో డబ్బులే లేదని అలా చెప్పుంటాడు. ఒక్క 10 రూపాయలు కొట్టానంటే నేను చెప్పమన్నట్టు అలా చెప్తాడు. ఇదేమిటి, పర్సులో డబ్బులన్నీ ఇలాగే ఉన్నాయి, నా ఫోటో మాత్రం మాయమైంది. ఏ ఇతర బింది, నా ఫోటో ఏది? ఫోటో కనపడకపోతే అంత కంగారు ఎందుకు? ఎందుకేంటి, రేపు నన్ను కట్టుకోపోయే పిల్ల నా ఫోటో కావాలని అడిగితే? అలా అడగదులే, ఆ ఫోటో నేను కట్టుకోబోయే పిల్ల దగ్గరే ఉందిలే. ఏంటి, నన్ను కట్టుకోబోయే పిల్ల దగ్గర? ఏ ఇతర బింది, ఎవరది? నేనే. నువ్వా? నువ్వా? కస్టమర్ సైటింగ్ పట్టుకున్నారా బాసు? ఇప్పుడు తొందరగా పట్టుకున్నారా? సచ్చుకాల్సి యాదవ తాబేలు నడకాను. నువ్వు తెచ్చాను కదా బాసా. అయ్యో ఆయన సైలెంట్ గా సార్ అదాడం తెలవదంటారా సవట సన్నాసులారా? ఏమిరా అప్పిగా, ఇది సారానా సైడ్ కాలంలో నీళ్ళ కొట్టాయింది అని అడగండి. డబ్బులు తీసుకొని ఇలా డిక్మా సార్ వచ్చాడా సుబ్బయ్య? రోజు ఇచ్చేసరికి బాబు. ఎరా అవును బాసు, నిప్పులాంటి సారా నోర్మూసుకో. నీళ్ళ సారా వచ్చి నిప్పు కుంపిడి అంట బాసు. ఇలా లాభం లేదు, వీళ్ళకి సరుకు చూపెడితే గానే నమ్మకం కుదరదు. వెనరా.
ఇందులో నీళ్లు కలిసినాయట్రా, నీళ్లు కలిసినాయా? ఇంకీ కొట్టు మీకు ఒక్క సొక్క కూడా సారబోయినో, ఆ కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగి తాగేయండి. పడే నీళ్ళ సారా ఇచ్చింది కాక టీ తాగమంటావా? లేకపోతే మీ మొగాలకి సారా కావాలరా? ఆ బొమ్మలు కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగితే సక్కడ సారా ఇస్తుంది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఇందులో నీళ్లు గెలిచినయ్యా. కలవలేదు దేవుడు తీర్థంలాంటి ఇందులో నీళ్లు గెలిపావని మన మీద నిందలేచి వాళ్ళంతా అది వెళ్ళిపోయారు. నువ్వేం బాధపడకు బాసు, తాగించా. పిండి గారెల పిండి రుబ్బుకోవచ్చు. తీసుకుని సింగిల్ టీ రాకలు లేకుండా రోల్ ఎందుకయ్యా? ఇవాళ సింగిల్ టీ ఇచ్చావంటే రెండు రోజుల్లో మంచి రోకలు తీసుకొస్తా. ఇద్దాం లెక్క పాపం, ఈ రోజు కాకపోయినా రేపు పట్టుకొచ్చిస్తాడు. ఎక్కడప్పా ఈ మనిషి కనపడడం లేదు? ఆదివారం నాడు అరటి తోటలో, సోమవారం నాడు సరుగుడు తోటలో, మంగళవారం నాడు మామిడి తోటలో, బుధవారం నాడు ఈ చెరుకు తోటలో కలవాలి. ఆ లెక్కన ఇక్కడే ఉండాలి. ఏమై ఉంటాడప్పా? చేతులు టీ. నాకు తెలుసులే చేతులు టీ కిష్టయా. అరే కళ్ళు మూసింది నేనే, ఎలా కనిపెట్టేశావు? నువ్వు కాకపోతే ఇంత స్వతంత్రంగా నా మీద ఎవరైనా చేయగలరు? నీకు మంచి బహుమతి తెచ్చాను, ఏమిటో చెప్పుకో. సిగరెట్ పెట్టే. నాకు ఆ సిగరెట్ వాసన ఉంటేనే అసహ్యం. మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? రేపు నుంచి దీన్ని ముట్టుకోను. ఇప్పుడు చెప్పు, ఏం తీసుకొచ్చావు? అలా చెప్పను, నువ్వు కాసేపు కళ్ళు మూసుకుంటే నీకే తెలుస్తుంది. చెప్తున్నాను కదా, కదలకుండా నుంచి కళ్ళు మూసుకో. కళ్ళు కావాలంటే మూసుకుంటావు, కానీ కదలకుండా ఉంటాం మాత్రం అవల కాదు. పవిత్ర ఏంటిది? నీ మంచి మనసు నాకు తెలిపింది ఇదేగా. ఆ రోజు నా కోసం నువ్వు ఇచ్చిందే కిష్టయ్యా. నా చేతులతోనే ఇది నీకు కట్టాలని డబ్బులు అన్ని కూడబట్టి ఇడిపించి తీసుకొచ్చాను. నేను నీకు ఇది కట్టాను కదా, మరి నువ్వు నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతావు? కొంతకాలం ఊపి పట్టు, నేను ఏదైనా పని చూసుకున్నా. చేస్తున్నది ఓ పనేగా,
అది కాదు పవిత్ర, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక నీకు ఏ లోటు రాకుండా చూసుకోవాలిగా. ప్రస్తుతానికి నా దగ్గర డబ్బేమీ లేదు, అందుకే నా బ్రతికే నీ చేతిలో పెడుతున్నాను.